वैएस जगनमोहन रेड्डी चेपेट्टिन प्रजा संकल्प यात्र मूडेल्लु पूर्तैन सदर्भंगा विशाख जिल्ला भीमल नियोजकवर्गं मधुरवाडलो राष्ट्र पर्याटक शाख मंत्री मुत्तंशेट्टि श्रीनिवासराव पादयात्र चेपेट्टारु। अनंतरं जीवीएमसी परिधि कोम्मादि जंक्षन लो दिवंगत वैएस राजशेखर रेड्डी विग्रहानिकि पूलमालल वेसि यात्रनु प्रारंभिंचारु। కొమ్మాది జంక్షన్ నుండి శివశక్తి నగర్ రోడ్డు మీదుగా గణేష్ నగర్, స్వాతంత్ర నగర్, డాక్ యార్డ్ కాలనీ వరకు సాగిన ప్రజా సంకల్ప యాత్రలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంకల్పమే మహాబలంగా నమ్ముతూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా భీమిని నియోజకవర్గమంతా సంకల్ప పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్, ఆరో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మి ప్రియాంక, ఏడో వార్డు అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు, ఐదో వార్డు మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి 5, 6, 7 ఈ మూడు వార్డుల నుంచి వచ్చినటువంటి 8 కూడా వచ్చారా, 8 నుంచి మా నాయకులు వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, పాత్రిక మిత్రులకి, అలాగే వార్డు ప్రెసిడెంట్స్కి, కార్పొరేట్ అభ్యర్థులకి అందరికీ నమస్కారం. మనందరూ తెలుసు, సుమారు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రం యొక్క దశ దిశను మార్చింది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. ఆయన చదువుకు పాదయాత్రలో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మరి ఇటుకలు ప్రయాణించి చేపడం వరకు కూడా ప్రజల యొక్క కష్ట నష్టాలు స్వయంగా చూసి ఆయన స్వయంగా మేనిఫెస్టో తయారు చేసుకుని మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు యువన హామీగా ముఖ్యమంత్రి ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నా దేశం అంతా కూడా ఆయన ఇంకా చూసే విధంగా ఈరోజు రాష్ట్ర పరిపాలన సాగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీ అందరికీ ఆశస్సులు, మరి దేవుడి దీవెనలతో కూడా మరింత అభివృద్ధి పథంలో చేయడానికి ఆయన మరి ఎంతో చేస్తూ ఉన్నారు అని తెలియజేసుకుంటూ, మరి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి రెండే విషయాలు చెప్తాను మీకు. మధురవాడ అభివృద్ధి చెందిందంటే ఆనాడు రాజశేఖర్ గారి హయాంలో అభివృద్ధి చెందింది, మళ్ళీ ఈనాడు జగన్మోహన్ గారి హయాంలో మనకి రాజధాని రాబోతుంది, ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందబోతుంది. మరి ఇప్పటికే మనం ఈ 4 వార్డుల్లో కూడా ఈ 1.5 ఇయర్లో 100 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి వర్క్లన్నీ కూడా వివిధ రకాల స్టేజ్ల్లో ఉన్నాయి. అదే కాకుండా మరి రాబోయే కల్పించే విషయంలో కానీ, అలాగే మధురవాడని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో చర్చిస్తూ ఉందని తెలియజేసుకుంటూ, మరి ఆదాయ డేటా సెంటర్ కూడా త్వరలోనే ఇక్కడ రాబోతుంది, మొన్న క్యాబినెట్లో ఎప్పుడు చేస్తాం, దాని ద్వారా కూడా 5000 ఉద్యోగాలు రాబోతున్నాయి ఈ ప్రాంతంలో. ఇదే కాకుండా ఈ కాపులపాడు కానీ, మధురవాడ కానీ, రుషికొండ కానీ రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతుంది. దానికి మనందరం కూడా సన్నద్ధులుగా ఉండాలి. ఉండాలంటే మనందరం చేయాల్సిన ఒకటే, రేపు పొద్దున మన పిల్లల్ని బాగా చదివిస్తే రేపు రాబోయే పరిశ్రమల్లో మరి విద్యా ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి, వాటన్నిటికీ కూడా మనందరం కూడా సన్నద్ధులుగా ఉండాలి. మరి వీటితో పాటు ఈ రోడ్స్ కానీ, ట్రైన్స్ కానీ, మరి శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా ఈ 1.5 ఇయర్లో మీరు చూశారు. అలా గత 5 సంవత్సరాల పరిపాలన కూడా మనం చూసాం, గత 5 సంవత్సరాల్లో కూడా ఎన్నో దోపిడీలు, అరాచకాలు మధురవాడలో జరిగినాయి. కానీ 1.5 ఇయర్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకులు కానీ, అధికారులు కానీ మరొక గజం కూడా స్థలం కబ్జా కానివ్వకుండా, మరి ఆక్రమణకు గురి కాకుండా ప్రభుత్వ భూములను కాపాడుకుంటూ ప్రభుత్వం మరి ప్రైవేటు వారికి ఎలాంటి ఇబ్బంది కలగజేయకుండా మన పరిపాలన సాగిస్తున్నాం. మరి ఆ రోజు చెప్తాం, మళ్ళీ చెప్తున్నాను, మనం నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రి కూడా ఉన్నంతకాలం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కూడా ఉన్నంతకాలం, మరి ఒక గజం స్థలం కబ్జా అయ్యే గురికైనా కూడా మనం రిజైన్ చేస్తామని చెప్పాను. దానికి ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ రోజున రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి శక్తితో పనిచేస్తుంటే, నవశకం ద్వారా మరి పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కూర్చుని
శుభ రాజకీయాలు చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాం. మరి ఆయన మన ఏ కార్యక్రమం చేద్దాం అన్నా కూడా దాన్ని ప్రతిదాన్ని అడ్డుకుంటున్నాడు. ముఖ్యంగా పేదలకు ఇళ్ళు పట్టాలు ఇద్దామంటే అడ్డుకుంటున్నాడు, కోర్టులో కేసులు ఇప్పిస్తాడు అడ్డుకుంటున్నాడు, అలాగే ఇంగ్లీష్ మీడియం పెడతానంటే వద్దు అడ్డుకుంటున్నాడు, మూడు రాజధానులు పెడతానంటే అడ్డుకుంటున్నాడు. మీరు ఏ పని చేద్దామన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి అడుగు అడుగునట్టు తగ్గడం, మరి కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేయడం రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. నేను చంద్రబాబు గారు చెప్పేది ఒకటే, మీరు గతంలో ఇలాంటి తప్పులు చేపట్టే మమ్మల్ని 23 సీట్లకే పరిమితం చేశారు, మళ్ళీ ఆ తప్పులు సరిదిద్దుకోకుండా అదే రకంగా మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఇదే రకంగా కంటిన్యూ చేస్తే మీకు 23 సీట్లు కాదు కదా, 3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు రాబోయే ఎలక్షన్స్లని తెలియజేసుకుంటూ, మరి మీ అందరికి కూడా నేను చెప్పేది ఒకటే, ఈ రోజున మన జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 15 నియోజకవర్గాల్లో కూడా భీమిలి నియోజకవర్గంలో మరి అత్యధిక నిధులు తీసుకొచ్చి భీమిలిని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తున్నాను. మరి 600 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా. మరి ఈ రోజున మంత్రిగా మళ్ళీ రెండోసారి మీరు గెలిపించబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో ఈ భీమిలి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి నెంబర్ వన్ నియోజకవర్గంగా రాష్ట్రంలో ఉంచడానికి నా వంతు కృషి సహాయ సహకారం చేస్తానని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి విధపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై జగన్, గట్టిగా ఉండగా జై జగన్, జై జగన్, జై జగన్. మన ట్రాఫిక్ ఆగిపోయింది కాబట్టి మనల్ని అక్కడ మాట్లాడదు మిగిలిన